హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపి పియానో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి ఈ వాయిసెస్ మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే, మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడు మీకు కార్డింగ్లో మీకు గిటార్ వస్తుంది కదా, దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ స్ప్లిట్ అనే బటన్ ఉంది చూసారా, డిస్ప్లే కింద స్ప్లిట్ అనే బటన్ ఉంటుంది బ్లాక్ కలర్, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఎస్ డాట్ వాయిస్ అని వస్తుంది డిస్ప్లేలో. ఎస్ డాట్ వాయిస్ అని వచ్చినప్పుడు అక్కడ మీకు వేరే కావాలనుకోండి 30 కూల్ గ్యాలాక్స్ అని ఉంటుంది ఇది. సో ఇలా మార్చుకోండి, ఓకేనా? మీకు మార్చుకోవాలనుకుంటే అలా మార్చుకోండి. మామూలుగా నేను ఇచ్చిన అన్ని కామన్గా గిటార్ ఇచ్చాను, నాకు గిటార్ కార్డ్ వేసిన అంటే ఇష్టం కాబట్టి గిటార్ ఇచ్చాను. సో మీకు అది వద్దు అనుకోండి, స్ప్లిట్ బటన్ లాంగ్ ప్రెస్ చేయండి, ఎస్ వాయిస్ అని వస్తుంది. ఎస్ వాయిస్లో మీకు 30 కావాలంటే 30 కూల్ గ్యాలాక్స్ ఇది కానివ్వండి, లేకపోతే మీకు వేరే గిటార్ మీకు బేస్ గిటార్ అంటే బేస్ గిటార్ వేసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, ఏమీ అవసరం లేకపోతే స్ప్లిట్ బటన్ని ఇలా మామూలుగా అట్లా నొక్కండి. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనపడిపోయింది ఆఫ్ అయిపోయినట్టు, అలాగ ఆఫ్ అయిపోయింది అనుకోండి మీకు 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 ఇలా వచ్చేస్తుంది కామన్గా. ఇది ఇక్కడ వినడానికి ఇలా ఉంటుంది, కానీ మీకు సౌండ్ సిస్టమ్ మీకు మంచి యాంప్లిఫైయర్ ఉన్నట్లయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది మీకు అవసరం లేదనుకుంటే స్ప్లిట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి స్ప్లిట్ బటన్లో మీకు ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ లెఫ్ట్ హ్యాండ్ మీరు కార్డింగ్ ఇచ్చుకోవచ్చు. అలాగనే మీకు ఇప్పుడు రిథమ్ ప్లే చేసినప్పుడు చాలామంది డౌట్ ఉన్నది ఏంటంటే, రిథమ్ ప్లే చేసేటప్పుడు కామన్గా మనకి వచ్చేటువంటి రిథమ్ ఏదైతే ఉన్నదో అది మనం బ్యాంక్స్ చేంజ్ చేసినప్పుడు రిథమ్ మారిపోతుంది అనేది ఒక డౌట్ ఉన్నది. సో ఇప్పుడు చూడండి, నేను స్టైల్ నొక్కాను, స్టైల్ నొక్కి నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అసలు బ్యాంక్ వన్లో ఏముంది రిథమ్ చూసారుగా, బ్యాంక్ వన్లో ఇది రిథము. సో ఇప్పుడు నేను రిథమ్ ఇక్కడ మారుస్తున్నా, ఓకేనా? రిథమ్ ఇక్కడ ఏం పెడుతున్నాను అంటే 74 పెడదాం. టెంపో కూడా 74 ఆన్ చేయగానే ఎంత వచ్చింది టెంపో, 146 వచ్చింది. 146 టెంపోని కూడా చేంజ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మనం సేవ్ చేసిన రిథమ్ టెంపోతో సహా సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నా, సేవ్ ఏం చేయట్లే, స్టైల్ బటన్ నొక్కాను, 74 రిథమ్ పెట్టాను, టెంపో ఇప్పుడు 83 పెడుతున్నాను, ఓకేనా? 83 పెడుతున్నాను. ఇప్పుడు ఈ టెంపో మనం ప్లే చేద్దాం, ప్లే చేసి బటన్స్ చేంజ్ చేద్దాం. బటన్స్ ఏది, బ్యాంక్స్ మనకి ఈ మార్చాము రిథము. ఇప్పుడు వేరేది పెడదాం, రిథము నేను సేవ్ చేయడం లేదు, చూస్తున్నారు లేదు మీరు. రిథము ఇప్పుడు ఏది పెడదాం, 61 పెడదామా, 62 పెడదాం. ఈ 62 రిథము ఇప్పుడు మనం బ్యాంక్ వన్లో రిథము సేమ్ అదే 62, టెంపో 123 ఉంది, 100 పెడదాం. ఓకే ఓకే, బ్యాంకు 41 చూసారు కదా ఫ్రెండ్స్, మనం రిథమ్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ రిథము మనం అలాగనే రన్ అవుతుంది. మనం బ్యాంకులు ఎన్ని మార్చుకున్నా బ్యాంకులు అయితే మారదు. కాబట్టి నేను ఇచ్చేటువంటి ఫైల్స్ మీరు తీసుకున్నప్పుడు, సో ఇదని కాదు, మీరు ఏదైనా కానీ రిథమ్స్ అనేవి మీకు తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా, ఎందుకంటే రిథమ్స్ చాలామంది, నేను కూడా స్టార్టింగ్లో అదే ప్రాబ్లం ఫేస్ చేశాను.
సో అటువంటి ప్రాబ్లం ఏం రాకుండా మరి మీరు దీంట్లో ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి, మీరు కావాలనుకునే వారు అడగనే నేను చెప్తాను. ఓకేనా? రిథమ్స్ కూడా ఇప్పుడు వాయిసెస్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే వాయిసెస్ అన్నీ మీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, కంట్రోల్ అవుతుంది. కీ స్టైల్ కూడా మీకు మీ హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తుంది అనమాట. సో మీరు చూడండి, మీకు ఈ వాయిసెస్ నచ్చినాయని అనుకుంటే ఇంతకుముందు వీడియో, ఒకవేళ ఆ వీడియో వాయిసెస్ కనుక మీరు మిస్ అయినట్లయితే ఈ డిస్క్రిప్షన్లో కూడా ఆ వాయిసెస్ యొక్క లింక్ నేను పెట్టాను. వీడియో చూడండి, వాయిసెస్ చూడండి, i4 వాయిసెస్ మీకు నచ్చినట్లయితే తీసుకోండి, నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.